ఒక గాలి బుడగలాగా బీజేపీ ఎట్లయితే పడిపోయిందో వీళ్ళు ఒక మొత్తం కూడా ఇయాల మీడియాని మొత్తాన్ని కూడా ఒక విధంగా చెప్పాలంటే తమ యొక్క అదుపులో పెట్టుకున్నట్టే ప్రతిరోజు ఒక అడ్వర్టైజ్మెంటు అబద్ధపు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం అబద్ధ ప్రచారం చేయడం తద్వారా మాకు అధికారం వచ్చినట్టే ఫీల్ అవుతున్నారు ఇప్పటికే డజన్ మంది ఎమ్మెల్యేలుగా వాళ్ళు ఎన్నికైనట్టు వాళ్ళందరూ ముఖ్యమంత్రులు అయినట్టే ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి జగ్గారెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇలా బట్టి విక్రమార్క సీతక్క అదేవిధంగా జగ్గారెడ్డి శ్రీధర్బాబు ఎవరి వాళ్ళు మేమే ముఖ్యమంత్రి అని చెప్పేసి అనుకుంటున్నారు ముందుగా ఎమ్మెల్యేలను గెలవమనండి కొడంగల్లో రేవంత్ రెడ్డి ఓడిపోవడం ఖాయం రేవంత్ రెడ్డి ఇప్పుడు కూడా కూడేశారు కామారెడ్డిలో మూడో ప్లేస్ వస్తుంది మీరు చూడండి కామారెడ్డిలో మూడో ప్లేస్ వస్తుంది కొడంగల్లో రెండో ప్లేస్ వస్తుంది ఎట్టి పరిస్థితుల్లో కొడంగల్లా కానీ అక్కడ కానీ ఆయన ఎట్టి గెలిచే అవకాశాలే లేవు